आलेटी आटम वरल्ड अनाथाश्रम तरफ अलागे राकेश मास्टर तरफ आटम टीवी तरफ सो अंदर ईद मुबारक जानी भाई फर्स्ट टाइम आश्रम राव जी सो ईद मुबारक जानी भाई थैंक यू रमजान शुभाकांक्ष मुबारक बिस्मिल्लाह निर्रहमान निर्रहीम अनंत करुणामयुडु अपार कृपाशीलुडैन अल्लाह सल्लल्लाहिया पेरुतो अस्सलाम अलैकुम वालेकुम सलाम ईद मुबारक आपको भी मुबारक ईद मुबारक मां ईद मुबारक अन्न तरफ ना ईद मुबारक चल मेरे सन्मान कर ले कट कर मेरे येंदी ने ऐसे ऑलरेडी नाका नाके में देख रहा मेरे तरफ के अल्लाह చాలా సంతోషం అండి ఆ అలాగనే నా ఇద్దరు మనవళ్ళకి చేసినట్టే ఆ రంజాన్ రోజు శుభాకాంక్షలు అండి మా ఆటం టీవీ తరపున అలాగనే లెలిన్ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన చేసిన త్యాగాలు ఎప్పుడు మర్చిపోలేంది ఈ రోజు రంజాన్ రోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం కూడా మీ తరపున నేను ధన్యవాదాలు సందర్భోచితం ఆ ఎంతో మంది ఇప్పుడు భారతదేశం గురించి చెప్పినా యేసుప్రభు గురించి చెప్పినా అల్లా గురించి చెప్పినా ఒక వర్గానికే చెందే విధంగా ఉంటది కానీ లెలిన్ ఒక వర్గం కాదు కార్మికులు మార్క్ కాల్బర్ట్ సింగ్ కార్ల్ మార్క్ ఎంగెల్స్ ఫెడరిక్ ఎంగెల్స్ కార్ల్ మార్క్స్ వీరందరి సిద్ధాంతాలు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు లెలిన్ గారు ఈ రోజు పుట్టిన శుభ సందర్భంగా కూడా నీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు కూడా చెప్పండి లెలిన్ గారు ఆయన మన యొక్క కార్మికుల గురించి ఎంతో పోరాడారు అలాగనే ముస్లింస్ లో కూడా కార్మికులు ఉన్నారు వాళ్ళు కూడా ఇది పండగ జరుపుకోవాలని మర్చిపోతున్నారు నా బిడ్డ కూడా కమ్యూనిస్ట్ లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం కామ్రేడ్ సో ఎంతో మందికి అంటే రాముడు ఉన్నాడు రాజులు పరిపాలన ఆ యొక్క వాళ్ళ యొక్క కులం గురించి చెప్పుకుంటారు అలాగే ముస్లింస్ వాళ్ళ గురించి చెప్తారు అలాగనే క్రిస్టియన్స్ వాళ్ళ గురించి చెప్తారు కానీ లెలిన్ అలా కాదు కార్మికుల గురించి కష్టజీవుల గురించి చెప్పుకున్నాడు వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చాడు దాంట్లో కూడా అంబేద్కర్ ఉన్నారు శుభ వీరం ఉన్నారు ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు ఈ యొక్క శుభ సందర్భంగా రంజాన్ రోజు శుభ సందర్భంగా మా ఆర్టీవీ తరఫున లెలిన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఆశీస్సులు మా అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మాట్లాడుతున్నారు అయితే తమ్ముడు చెప్పినట్లు ఈ భూగోళం మీద ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు అంతరించిపోయిన మానవజాతి 600 కోట్లు మొత్తం 1400 కోట్లు 1400 కోట్లలో చాలా గొప్ప గొప్ప మహానీయులు వచ్చిండు గొప్ప గొప్ప మత సంస్థలు కూడా వచ్చింది ఉదాహరణకి 6000 సంవత్సరాల క్రితం సర్వే జనా సుఖినో భవంతని మన వేదాలు గొప్ప ఘోషించింది కానీ రాజులు రాజ్యం ఏలేరు వాళ్ళ రాజ్య కాంక్ష కోసం సామ్రాజ్య విస్తరణ కోసం ఒక రాజ్యాన్ని ఒక రాజ్యం మీద దాడి చేసుకున్నప్పుడు బక్రగాళ్ళైన వాళ్ళు బానిసలు సైనికులు వాళ్ళ నరకంఠాలన్నీ తెగిపోయి వాళ్ళ భార్య పిల్లలు అనాథలైపోయి ఆదమైతే వీళ్ళు మాత్రం సుఖాలు అనుభవించింది మనుధర్మ శాస్త్రం వచ్చింది క్రీస్తు శకం మొదటి శతాబ్దం ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగం ప్రకారం ఆయన మనుస్మృతి ప్రకారము ఉన్నోళ్ళంతా రాజరికమే లేదు కష్టపడటంతా ఊరవుతారు ఇది జరిగింది తర్వాత బుద్ధుడు వచ్చాడు అందరు సమానంగా ఉండాలని కోరుకున్నాడు ఆయన ఎట్ల సాధ్యమో నిరూపించింది తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాడన్నాడు బానిసల్ని అత్యంత భయంకరంగా హింసిస్తాడు వాళ్ళ పక్షాన నిలబడి ఆయన శిలువ రక్త తర్పణతో బలైంది కానీ ఈరోజు అమెరికా క్రైస్తవ రాజ్యము
ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ చాలా ప్రపంచంలో క్రైస్తవ రాజ్యాంగాలు ఉన్నప్పుడు కూడా అక్కడ పెట్టుబడిదారులు సుఖాలు అనుభవిస్తారు, విచ్చగాడు కష్టజీవి కార్మికుడు మాత్రం అత్యంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. క్రైస్తవం కూడా చూపెట్టాడు. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వచ్చాడు, ఇస్లామీ అంటే శాంతి. ఆయన కూడా ఆ సర్వమాన సౌభృతత్వం గురించి, సోదరతత్వం గురించి ఆయన కూడా బాగా అభిలాషించాడు. ఈరోజు 56 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, కానీ ఇస్లాం దేశాల్లో సుల్తాన్లు రాజులు రాచరికమే వెళ్తుండ్రు. అక్కడ కష్టజీవులు స్త్రీలు నానా రకాల వ్యత్యాసానికి గురవుతారు, అక్కడ కూడా సమానత్వం లేదు. అసలు ఈ మానవ జాతి ఒకడు అభివృద్ధి చెందడము, ఒకడేమో అధపాతాలు ఉండడానికి కారణం ఏందండి? మొత్తం కాల్ మార్క్స్ రోజు 18-20 గంటలు అధ్యయనం చేసి కాల్ మార్క్స్ ఏం తెలుసు? ఓహో, ఒక వర్గం దోపిడీ చేయడం వల్ల, దోపిడీ చేసుకోవడమో మా సుఖం ఉంటాడు, దోపిడీకి గురి పడుతున్న వాళ్ళేమో పేదరికంగా ఉంటారు. ఆ దోపిడీని తీసేయాలని వాళ్ళు శాస్త్రీయంగా సైంటిఫిక్ గా సిద్ధాంతాలను తయారు చేసిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని లెనిన్ మహాశయుడు రష్యాలో మొట్టమొదటిసారి ఉత్పన్నం చేసిన తర్వాత ప్రపంచంలో రాజులంతా వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనోళ్ళు రాజ్యం ఎదుగుతుంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇక్కడ ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమాలు రావడానికి కానీ అల్లూరి సీతారాం రాజు లాంటి వాళ్ళు కానీ లేదు భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఇట్లా తయారవడానికి లెనినే కారణం, లెనిన్ తీసుకొచ్చిన విప్లవం కారణం. కానీ లెనిన్ తీసుకొచ్చిన విప్లవం ఏం చేసిందంటే టోటల్ లెనిన్ రాజుల్ని జైల పాలు చేసిండు, కార్మిక వర్గాన్ని రాజ్యాధికారం చేసిండు. దట్ ఈజ్ స్పెషల్ లెనిన్. మానవ చరిత్ర గతిని మార్చేసాడు. ప్రపంచ చరిత్ర గతిలో లక్షల వేల సంవత్సరాల చరిత్రలో కూలుడు బానిసుడు శ్రమజీవి రాజ్యాధికారానికి వచ్చిన ఘటన అది. ఆయన కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ కన్న కలల్ని నిజం చేసిండు. ఆ మహానుభావుడు 54 సంవత్సరాలకి చనిపోయిండు. ఆయన డెడ్ బాడీ ఇప్పుడు కూడా ఉన్నది, ఇంకో 200 సంవత్సరాలు కూడా ఇప్పుడు పడుకున్నట్టే ఉండేది ఆ మహానుభావుడి. కనుక లెనిన్కి ఎర్రగా వందనాలు మనం తెలియజేస్తూ ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు చెప్పాలా? ఆయన ఒక గొప్ప మాట అంటారు, ప్రపంచంలో ప్రతి పెట్టుబడిదారి దేశం రెండు రకాలు ఫెయిల్ అవుతుంది. రాజకీయంగా ఫెయిల్ అయినప్పుడు, ఆర్థికంగా ఫెయిల్ అయినప్పుడు వాడు జనాల చెవుల పువ్వు పెట్టడానికి, జనాల్ని ప్రెస్ మ్యారేజ్ చేసి జనాల మత్తు జల్లడానికి మతాన్ని ప్రయోగం చేస్తాడు, వాడు అస్త్రం ప్రయోగం చేస్తాడు. ఉదాహరణ భారతదేశంలో, శ్రీయుత గవర్నర్లైన మన భారత ప్రధానమంత్రి మోడీ గారు మొట్టమొదటిగా అధికారంకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మనం 80 లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నది అవన్నీ గుంజుకొని వచ్చేస్తా, ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను అన్నారు. మీ అకౌంట్లో పడ్డాయా? ఎవరి అకౌంట్లో పడ్డది? అది అయిపోయింది. ఏయ్, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను అన్నాడు. ఎవరికైనా ఇచ్చేదా? అసలు ఉన్న ఉద్యోగాలు పోయినాయి. 8 సంవత్సరాల్లో 16 కోట్ల ఉద్యోగాలు వచ్చేది అట్లా పక్కకు పోయి, 25 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయినాయి ప్రైవేటీకరణ మూలంగా, పరిసరాలు మూతపడడం వల్ల. అంటే రాజకీయంగా ఫెయిల్ అయిన తర్వాత ఇంకో విషయం, 9 రాష్ట్రాల్లో ఫెయిల్ ఓడిపోయింది. 9 రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత గొర్రెలు కొన్నట్టు ఇక్కడ 100 కోట్లకు ఇక్కడ కొన్నట్లా దొగ్గిపోయింది. గొర్రెలు కొన్నట్టు మొత్తం 9 రాష్ట్రాల్లో బీజేపీని ఓడిపెట్టి ఓడగొట్టిన ఎమ్మెల్యేలను తీసుకుపోయి, గోవాలు తీసుకుపోయి, గోవాల వల్లని బక్రగాళ్ళని చేసినట్టు చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఓట్లేసిన వాళ్ళని నమ్మకాన్ని మొమ్ము చేసి వాళ్ళు ఈరోజు బీజేపీ అధికారంలో ఉండేది. రాజకీయంగా ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆర్థికంగా ఈ దేశ సంపద నిన్న తమ్ముడు వీడియో చెప్పింది, 166 కుటుంబాల చేతుల మొత్తం ఈ 150 కోట్ల సంపద మొత్తం 40% వాళ్ళ చేతుల్లో ఉంది. భూములు 40 కోట్ల ఎకరాలు మొత్తం భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. గుండు సూద్ దగ్గర మొదలు పెడితే రాకెట్ల వరకు మొత్తం విదేశ సంస్థలే ఎత్తుకపోతుండేది. ఏమి లేదు డబ్బు, బొచ్చలు బిచ్చం మిగిలినట్టు కొద్ది డబ్బు ఉంటే ఆ డబ్బును కూడా అదాని అంబాని వేసుకొని కథ అవతల పడ్డారు. 80-18 లక్షల కోట్ల రూపాయలు వేసుకొని పోయింది. ఇట్లా ఆర్థికంగా కూడా ఫెయిల్ అయింది.
ఆర్థికంగా ఫెయిల్ అయితే ఇప్పుడు జనాల చెవుల్లో పూలు పెట్టాలి ఎట్లా పెట్టాలా ఈ దేశానికి అసలు శత్రు ముస్లిం వీళ్ళని తరిమి తండి ఎలా పెట్టాలా పాకిస్తాన్ కి ఎలా పెట్టా భారతుడు అయితే వందే మాతరం అని భారతదేశంలో లేకపోతే పాకిస్తాన్ కి పోవాలంటాడు కొన్ని పాకిస్తాన్ ఎందుకు పోవాలా भारत हिंदू मुस्लिम क्रैस्तुअल प्रचार जो कर्नाटक अक्कड मुस्लिम नमाज मैक वील्ले बुरके पिछले अवकाश लेंजी को అలాలజేద్దాన్ని అలాలజేనికొండ కొట్లాటలు పెడతాం నానా రకాలు ఇబ్బంది పడ అంటే హిందూ ముస్లింల మధ్య ఘర్షణ సృష్టిస్తే బీజేపీ ఎక్కడన గెలిచిందంటే అక్కడ మత ఘర్షణ జరుగుతుంది కంపల్సరీ జరుగుతుంది మత ఘర్షణ జరిగిన చోట బీజేపీ గెలుస్తుంది బీజేపీ ఉన్న దగ్గర మత ఘర్షణలు ఉంటాయి కంపల్సరీ అంటే ఆర్థికంగా రాజకీయంగా ఫెయిల్యూర్ అయింది కనకాయ మత ఘర్షణలు పుడతారు ఇదే లెనిన్ ఎప్పుడో చెప్పిన మాట కనక हिंदू मुस्लिम ऐक्यता पलटूर महबूब बावा सलीम मस्तान मावा इला कल इन अलाय बलाई प्रेम तत्वा ईश्वर तत्वा सोदर तत्वा चील चंडा देशा सर्वनाशन मध्ययुगा मो आफ्घास्तान लगा मो उन्माद देश मार्चाले दुर्मार्गम परपाल చెప్తుండు ఒక్కొక్కడు ఒక్కొక్క నినాదం ఇస్తాడు కంపల్సరీగా బీజేపీ వస్తే అలా అయితే నజైదులు శవాలయతను మీకాట శవాలయతే వీళ్ళు తీసుకుంటారు ఎనినికో మాట అంటాడు ఏ నినాదం వెనక ఏ వర్గ ప్రయోజనం ఉన్నదో ఏ నినాదం వెనక ఏ వర్గ ప్రయోజనం ఉన్నదో ఆ వర్గ ప్రయోజన అర్థాన్ని అర్థం చేసుకుని ఈ రోజు నువ్వు మోసపోతేనే ఉంటాడు అంటాడు లేని ఇంత గొప్ప మాటలు చెప్పిన లేనికి రెడ్ సల్యూట్ హిందూ ముస్లిం भाई भाई, भाई भाई हिंदू मुस्लिम भाई भाई सिख ईसाई भाई भाई संतोष अर्थम के अर्थम टेवल के टी सो राकेश मास्टर इपड़ू मूड मताल ने प्रेमस्तूने ना देवड़ मा नागार लाट वो अन्न्य शांतरावत सो ఈరోజు మా జానీబాయికి సన్మానాలు సత్కారాలు మా ఆర్టీవీ తరపున మా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ తరపున సో ఇవి ఎస్ఆర్కేలో కూడా పెడతాం ఇవి ఎస్ఆర్కే ఇది మీకు జానీబాయ్ నాన్నగారికి ఇది నాన్నగారికి అమ్మగారికి ఇది మీ మా కోడలమ్మకి అమ్మకి ఇది మా అమ్మకి మా వదినమ్మ గారికి సో ఈరోజు మా ఆటం తరపున మా ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమం తరపున అలాగే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఈ వీడియో వదులుదాం ఎస్ఆర్కే రెండు ఛానల్లో వదలాలి ఇది ప్రజలు చూడాలి లెనిన్ గారి యొక్క బర్త్డే విషెస్ మెనీ మెనీ హ్యాపీ బర్త్డే టు యూ లెనిన్ తాతయ్య గారు అలాగనే రంజాన్ శుభాకాంక్షలు సో మా యొక్క జానీబాయి తరపున ఉన్న నా స్నేహితులు మా ముస్లిం సోదరులు మా హిందూ సోదరులు మా యొక్క క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా మీ తరపున కూడా నేను ఈద్ ముబారక్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇట్లు మీ రాకేష్ మాస్టర్ మా ఆటమున్న తరపున కూడా సెలవు తీసుకుంటాను జై కలమ్మ తల్లి జై జై కలమ్మ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్ జై భారత్ ఓం శాంతి 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 నా పేరు నరసింహ సిపిఎం అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శిని ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లిన్ గారి యొక్క 153వ జయంతి పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పోల్చుకున్నప్పుడు ప్రత్యన్మయం ఎవరు అని చూసినప్పుడు ఇవాళ కమ్యూనిస్టులే ఈ ప్రపంచంలో ప్రత్యన్మయం ఇలా ఈ పెరుగుతున్న ఆర్థిక దోపిడీ కార్పొరేట్ సంస్థలు ఇవాళ ఏదైతే కమ్యూనిస్టులు కార్మిక వర్గ
అధికారం కోసం ఆకాంక్షిస్తూ ఆనాడు నుంచి కూడా లెనిన్ స్టాలిన్ మార్క్స్ ఈ మహానుభావులందరూ కూడా ఈ భారతదేశంలో మరో ప్రత్యామ్నాయం లేదు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం ఈ కమ్యూనిస్టులే ఇయల దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రపంచంలో గాని ఇయల ఆర్థిక వ్యత్యాసాలు పోవాలన్నా అందరికీ సమానత్వం రావాలన్నా ఈ రోజు చూసుకున్నప్పుడు పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు కార్పొరేట్ సంస్థలు మరింత బడాబాబులుగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్నిటికీ నివారణకి కమ్యూనిస్టులు ఈ రోజు సమానత్వం అయితే కోరుకుంటున్నారు ఈ కమ్యూనిస్టుల్ని ఐకమత్యం చేసుకొని ఎవరైతే వాళ్ళు మహానుభావులు ఆశించినటువంటి ఉందో ఆ రకంగా కమ్యూనిస్టులు మరి ముందుకొచ్చి మరింత చైతన్యమయ్యి ఈ దేశాన్ని ఈ దేశంలో ఈ దోపిడిని అట్లాగనే ఆర్థికత్వాన్ని ఆర్థిక అసమానతల్ని సామాజిక అసమానతల్ని ఇవన్నిటికీ నిదర్శనంగా ఉండాలని చెప్పేసి ఇలా కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు ఆ మహానాయులు కోరుకున్న దానికి కూడా కమ్యూనిస్టులు ఆశయం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని